దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 107:6 చూసినట్లయితే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. వారి కష్టకాలములో వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, నువ్వు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, నువ్వు ఆ దేవాది దేవునికి మొరపెట్టగలిగినట్లయితే, ప్రార్థన చేయగలిగినట్లయితే, ఆ ప్రభువు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ఆపదలన్నిటిలో నుండి, నీకున్న ప్రతి బంధకాల్లో నుండి నా దేవుడు విడిపించగలిగిన వాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అట్టి విశ్వాస జీవితాన్ని మనం కలిగి, దేవుడు నా ఆపదలన్నింటిలోంచి నన్ను విడిపిస్తాడు అనేటువంటి నిరీక్షణతో ప్రభు సందులో విశ్వాసంగా నడుచుకుంటూ ప్రభు ఇచ్చేటువంటి నెమ్మది, సమాధానాన్ని సమృద్ధిగా మీ జీవితాల్లో పొందుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ఈ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి కృప, అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ, మన కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ మాటలు జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మా కష్టకాలాల్లో మేము నీకు మొరపెట్టినప్పుడు నువ్వు తప్పక ఆదరించేవాడవని, వాటన్నిటిలోంచి మమ్మల్ని విడిపించువాడు అని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా, అతి విశ్వాస జీవితాన్ని ఈ దినాన్ని మా అందరికీ దయచేయండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యపు వెలుగులో మేము నడవడానికి సహాయం చేయండి. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. నీ కొందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, బలపరచండి. వారు చేస్తున్న సమస్తమైన కార్యాలు మీరు ప్రభు తోడుగా ఉండి నడిపించండి, బలపరచండి. వారు చేస్తున్న ఉద్యోగములను, వారు చేస్తున్న చేతి పనులను, వారు చేస్తున్న వ్యాపారములను, ప్రతిదాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలం దయచేయండి. అయ్యా, వారిని అందులో మొరపెడుతూ ఉండగా ప్రతి ప్రార్థన ఆలకించండి. వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి వారిని విడిపించండి ప్రభా. నీ కొందనాలు. మా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను కూడా ఆశీర్వదించండి. ప్రతి పట్టణాలను కూడా దీవించి ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలం దయచేయండి. మా దేశాన్ని ప్రభా శ్యామకరంగా నడిపించండి ప్రభా. ఆశీర్వాదకరంగా జీవింపచేయండి. ప్రతి రాష్ట్రాలను కూడా ఆశీర్వదించండి. అయ్యా, ఆయా దేశాలను ప్రభు దీవించి ఆశీర్వదించి నెమ్మది, సమాధానము వారికి సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభా. నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొక్కసారి ప్రభా ఆయా దేశాల్లో కష్టపడుతున్న మా ప్రియ బిడ్డలందరినీ మీకు అప్పగిస్తూ ఉన్నాను. దీవించి ఆశీర్వదించి ఘనమైన కార్యాలు ప్రభా, శ్రేష్టమైన కార్యాలు ప్రభా జీవితాల్లో జరిగించండి ప్రభా. నీ కొందనాలు, స్తోత్రాలు. దేవా, ప్రతి ఒక్కరి పట్ల నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. దేవా, ఈ దినాన్ని మరొక్కసారి, ఈ దినాన్ని మీకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించండి. దేవా, ఈ దినాన్ని ఎవరైతే సమస్యలతో ఉండి కన్నీళ్లు కరుస్తున్నారో వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి వారిని విడిపించండి. ఈ దినాన్ని చక్కటి పుట్టినరోజు వేడుకలు, ఆయా కార్యక్రమాలు చేసుకునే వారందరినీ కూడా దీవించండి. వివాహ దినాలను జ్ఞాపకం చేసుకునే వారిని, దేవ పుట్టినరోజు వేడుకలు చేసుకునే వారందరినీ కూడా దీవించండి ప్రభా. నిరంతర ప్రతిఫలం దయచేయండి ప్రభా. నీ కొందనాలు, స్తోత్రాలు. ఆదరణ కోల్పోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి. తల్లి తన బిడ్డను మరిచినేమో కానీ నేను మరువనన్న దేవుడవు కనుక వారి జీవితాల్లో గొప్ప ఆదరణ, నెమ్మది, సమాధానమును ప్రభా సమృద్ధిగా వారి జీవితాల్లో అనుగ్రహించండి. స్థానిక సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాలను ఆశీర్వదించడానికి జరుగుతున్న ప్రతి ప్రార్థన కోరికలను కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చండి. అనేక మంది బిడలు ప్రభా వారి హృదయాలు మార్పు చెంది నీ సన్నిధులు ఎదగడానికి, ఫలించడానికి, అనేక రీతిగా ఆశీర్వదించబడడానికి నీ అద్భుతమైన కార్యములు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుదరని ఏసయ్య శ్రేష్టమైన మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేసే దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దిగడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.